నీ పుట్టుకకు కారణం నీ జీవితపు ప్రయాణంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అది తెలిసే వరకు పరిగెత్తు. అలసిపోయి పరుగు ఆపితే ఆ చావు కూడా నిన్ను రానివ్వదు. పండు పడిపోయినా పర్లేదు బాస్, జీవితం పడిపోకుండా చూసుకోవాలి. జీవితం ఈ పండు లాంటిదే బాస్. నా జీవితం ఈ పండును తిన్న ప్రతివాడు దాన్ని మర్చిపోడు, కానీ నన్ను మాత్రం. పర్లేదు బాస్, నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. కిషోర్. మీ పేరు? సాత్విక్. అసలు ఈ గాయాలేంటి బాస్? సూసైడ్ అటెంప్ట్. నిన్న ఈవినింగే జాయిన్ అయ్యాను. సూసైడ్? అంత కష్టం ఏమొచ్చింది బాస్? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. పెళ్ళై వెళ్ళిపోయిన అక్క స్వార్థంతో నా పేరున ఉన్న ఆస్తి కోసం చేరదీసింది. సొంత అక్కే అలా చేసినందుకు ఆస్తి తనకి వదిలేశాను. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, అడుగడుగునా మోసం చేసేవాళ్ళే. అందుకే ఈ రిలేషన్షిప్ మీదనే విరక్తి పుట్టింది. ఈ జీవితంతో బంధం తెంచుకొని చావుతో బంధం కలుపుకోవాలని అనుకున్నాను, కానీ చావు కూడా నన్ను మోసం చేసి. చావు నిన్ను మోసం చేయలేదు, నీకు అవకాశం ఇచ్చింది. అవకాశమా? నాక? ఎందుకు? నీ లైఫ్లో ఇంకా కష్టాలు ఉన్నాయి, అనుభవించిపో అనే అవకాశం ఇచ్చిందా? యువర్ మిస్టేక్. నీకోటి తెలుసా బాస్, నీటిలో జీవించే చేప నీళ్లు తగ్గిపోతున్నందుకు బాధపడుతుంది. అలా అని తనకి వచ్చిన కష్టాన్ని తప్పించుకోవడానికి వచ్చి ఒడ్డున చేరదు కదా. మనం కూడా కష్టాలకి భయపడకూడదు బాస్. దేవుడిచ్చిన ఈ జీవితంలో జీవించాలే, కానీ నివసించకూడదు బాస్. జీవించడానికి నివసించడానికి తేడా ఏంటండి? నీ ప్రాణం ఉన్నంత వరకు ఉండడం నివసించడం, ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండడం జీవించడం. ఏంటి బాస్, ఏమాలోచిస్తున్నావు? వీడేంట్రా వేదాంతాలు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? సారీ బాస్, సారీ. ఏదో బాధలో ఉన్నావు కదా, కాస్త ధైర్యం చెప్దామని. అయ్యయ్యో, అదేం లేదు సాత్విక్, నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి అంతే. అయినా మనిషి జీవితమే వేదాంతంతో మొదలై వేదాంతంతో అంతమవుద్ది. ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ పోతాం. అవును బాస్, వేదాంతం లేని శ్లోకం లేదు, ఏడుపు లేని జీవితం లేదు. కిషోర్, జ్యూస్ తాగండి. ఏ వద్దు బాస్. పర్లేదు బాస్, తాగండి ఒక్క నిమిషం. అవును కిషోర్, మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబ్ అండి. 4 డేస్ బ్యాక్ మా కంపెనీ ఒక ప్రోగ్రామ్ డెవలప్మెంట్కి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. అందులో నేను ఒకటిని. ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేశాను బాస్, కానీ సబ్మిట్ చేస్తే ఓడిపోతానేమో అనిపిస్తుంది. చూడు కిషోర్, యుద్ధం చేయాలనుకున్నప్పుడు గెలుపు లేదా ఓటమి గురించి ఆలోచించాలి, అంతేకాని నేను ఓడిపోతానేమోననే దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఓటమి నీ ఒక్కడిదే కాదు, అది నేను యుద్ధం చేసేలా చేస్తుంది. కానీ నేను ఓడిపోతానేమోననే భావన ఉంది చూడు, అసలు నేను యుద్ధమే చేయనీయవదు. కానీ వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్ బాస్. చదరంగం ఆడిన ప్రతివాడు రాజు కాలేడు. పథకం ప్రకారం పావులు కదిపిన వాడే రాజవుతాడు. నిజంగా నీ మాటలో ఏదో శక్తి ఉంది బాస్. నేను చెప్పినందుకు నీకు ధైర్యం రావట్లేదు కిషోర్? మాటకు అంత శక్తి ఉంది కాబట్టే భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథంగా ఉంది. అది కృష్ణుడు చెప్పాడనో అర్జునుడు విన్నాడనో మనం భగవద్గీతను పూజించట్లేదు. అందులో ఉన్న ప్రతి పదంలో మంచి ధైర్యం ఉన్నాయి కాబట్టే పూజిస్తున్నాం. ఓకే, మీరు చెప్తున్నారుగా సాత్విక్, మీరు చెప్పినట్టుగానే
ప్రాజెక్ట్ని సబ్మిట్ చేస్తాను. హలో, సబ్మిట్ మై ప్రాజెక్ట్. చూడు కిషోర్, ఇక్కడ గ్రౌండ్లో. గ్రౌండా? అక్కడ గ్రౌండ్ ఉందా? ఆ గ్రౌండ్లో ఏం జరుగుతుందో కొంచెం చెప్పవా? ఇక్కడ గ్రౌండ్లో ఓ మూడేళ్ల బాబు తన ముద్దు ముద్దు మాటలతో తన తల్లికే తెలియని కొత్త భాష నేర్పుతున్నాడు. చిన్నపిల్లలు ఎలా మాట్లాడినా అందంగానే ఉంటుంది బాస్, ఎందుకంటే నిస్వార్థపు అర్థంతో కల్మషం లేని మనసుతో మాట్లాడతారు కాబట్టి. అవును కిషోర్, నువ్వు చెప్పింది నిజమే. అన్నీ తెలిసిన మనం మాత్రం కుళ్ళు కుతంత్రం అనే ముసుగును మనసుకు వేసుకొని ఇలా అందంగా తిరుగుతున్నాం. ఇంకోటి తెలుసా కిషోర్, ఈ గ్రౌండ్ నా జీవితంలో చెరగని ఒక తీపి గుర్తును మిగిల్చింది. ఏంటి? ఈ గ్రౌండా నీ జీవితంలోనా? ఏంటిదది? ఒకరోజు నా గర్ల్ఫ్రెండ్ నేను ఈ గ్రౌండ్కి వచ్చి ఆ టేబుల్ మీద కూర్చున్నాం. ఆ రోజు కొంత ధైర్యం చేసి కిస్ అడిగాను. ఓ సూపర్! తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుద్దో కూడా తెలియదా? అది కూడా చెప్పాలా? ఓ సారీ సారీ బాస్. You're my pumpkin, pumpkin, hello honey bunny, I'm your dumpling. Nizama? అవునా? సరే సాత్విక్, నా నుంచి నీకు గుడ్ న్యూస్. ఏంటది? నేను ప్రాజెక్ట్లో విన్ అయ్యాను. హో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ ఏనా? పార్టీ ఏం లేదా? తప్పకుండా బాస్. ఓకే ఓకే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. సాత్విక్, సాత్విక్! సిస్టర్, ఆ బెడ్ పైన సాత్విక్ అనే అబ్బాయి ఉండాలి. ఎక్కడికి వెళ్ళిండు? అబ్బాయి మార్నింగ 3 o'clock చనిపోయాడు. పాపం చాలా రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చనిపోయాడా? సాత్విక్, సాత్విక్! హీస్ డెడ్. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. నాకు ఎంతో మంది పరిచయం అయ్యారు, కానీ వారి పరిచయం ఒంటరితనాన్ని నేర్పింది. సాత్విక్, నీ పరిచయం మాత్రం జీవితం అంటే ఏంటో, జీవితం ఎలా పంచుకోవాలో నేర్పింది. నీ జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి? ఎందుకు వెళ్ళిపోయావు సాత్విక్, ఎందుకు వెళ్ళిపోయావు? ఈ గ్రౌండ్ నా జీవితంలో చెరగని ఒక తీపి గుర్తును మిగిల్చింది. తర్వాత ఏం జరుగుద్దో కూడా తెలియదా? అది కూడా చెప్పాలా? దేవుడిచ్చిన ఈ జీవితంలో జీవించాలి, కానీ నివసించకూడదు బాస్. చావు నిన్ను మోసం చేయలేదు, నీకు అవకాశం ఇచ్చింది. ఏడవకండి కిషోర్, ప్లీజ్ ఊరుకోండి. సాత్విక్తో నా జీవితాన్ని ఎలాగో పంచుకోలేదు, కనీసం తన బెడ్నైనా పంచుకుంటాను. సిస్టర్, నన్ను ఆ బెడ్ మీదకి షిఫ్ట్ చేయరా. ఇక్కడ గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో ఏం జరుగుతుందో కొంచెం చెప్పవా? ఈ గ్రౌండ్ నా జీవితంలో చెరగని ఒక తీపి గుర్తును మిగిల్చింది. నువ్వు గొప్పవాడివి సాత్విక్, గొప్పవాడివి, చాలా గొప్పవాడివి.
ఈ ప్రపంచంలో సొంత వాళ్ళని మోసం చేస్తూ అందరం ఎక్కుతున్నారు. కానీ నువ్వు ఒక్కరోజు పరిచయమైన నా కోసం ఒక లేని ప్రపంచాన్ని చూపించావు. చాలామంది చనిపోయాక గోడ మీది ప్రేమల్లో చేరుతారు, కానీ కొంతమంది మాత్రమే గుండెల్లో చేరుతారు. నువ్వు కూడా ఇక్కడే చేరావు సాత్వి, ఇక్కడే చేరావు. సాత్విక్, సంతోషం అనేది జీవితంలో ఉండదు, జీవించడంలో ఉంటుంది, సంతోషాన్ని పంచడంలో ఉంటుందని నా జన్మకు గల కారణం తెలుసుకునేలా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. కానీ నేనే నీకేమి ఇవ్వలేకపోయాను, కనీసం నువ్వు అడిగిన పార్టీ కూడా.